ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కాలం ఎలా గడిచిపోయిందో మనకు తెలియకుండానే కాలం గడిచిపోయింది చాలా రోజులు గతంలోకి వెళ్ళిపోయాయి చిన్నప్పుడు ఒక సైకిల్ ఉంటేనే వాళ్ళం విమానాల్లో ప్రయాణం చేసి విదేశాలు వెళ్ళిపోతున్నాం గొప్ప గొప్ప ఇళ్ళల్లో మనం నివసిస్తున్నాం కానీ మన మూలాలు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలుసు కదండి అది విమాన ప్రయాణమైన ఏదైనా డబ్బుల వేటే నిజమేనండి మనిషికి ఆనందం అనేది డబ్బుతోనే ముడిపడి ఉందేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో మన కోసం మనం ఎప్పుడు ఆలోచించాలండి మన కోసం మనం కాస్త ధ్యానం చేద్దాం ఆధ్యాత్మిక వైపు అడుగుదాం ఎంతకాలం అండి జీవితం అనేది అందరిది రంగులమయమైతే కాదండి ప్రశాంతత ప్రశాంతత ఒక ఆట కదండి ఒక పాట మనిషి మనిషిగానే ఉంటే బాగుంటుందండి డబ్బులు సంపాదించే చెట్టులాగా యంత్రంలాగా కాకూడదండి కేవలం కేవలం మన ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం పైన మన అలవాట్ల పైన మాత్రమే ఆధారపడి ఉందండి నిజంగానేనండి జీవితాన్ని మనం ఆనందమయం చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకంటూ మనం కొన్ని చర్యలు మనం తీసుకుంటూనే ఉంటుందండి లేకపోతే ఇలా ప్రశ్నార్థకంగానే ఉండిపోతాం ఏంటి అనేది అర్థం కాకుండా కదండి చిట్ట చివరికి మనిషి తెలుసుకునేది ఏముంటుందండి ఇంతకాలం ఎలా గడిచిపోయింది దేవుడా అని దేవుడిని అడిగితే చిరునవే సమాధానంగా దేవుడు చెప్తాడేమో అనిపిస్తుందండి కాబట్టి ఒక్క క్షణం మన కోసం మనం